हाई फ्रेंड्स नेनु ए वीडियो पेटानु चूस्तुन्नारा इदि मनं रोजू वाडुकुनेदंडी अदे पसुपंडी इप्पुडु मीरु चूसेदी आ पसुपु तोटनी चूस्तुन्नारु कदा पसुपु तोट एंत पच्चगा उंदो इट्ला मनकि पसुपु रेडी अयिपोयिन तर्वात आकंता इट्ला एंडिपोद्दि इला एंडिपोवडं अयिन तर्वात मनकि पसुपु रेडी अयिंदनि अर्थंट चूस्तुन्नारु कदा तोटनि ఆకంతా ఇట్లా వడిలిపోయి కిందకు పడిపోయింది ఇప్పుడు ఈ ఆకంతా కోసేసి చదును చేస్తారు ఆకంతా కోసేసిన తర్వాత చూస్తున్నారు కదా అక్కడ ఎద్దులు ఉన్నాయి దానికి నాగలు కట్టి దున్నుతారు ఇలా దున్నడం వల్ల మనకి లోపల ఉన్న ఆ పసుపంతా బయటికి వస్తుంది చూడండి మనకు కనబడతా ఉంటదా ఈ పెద్ద పెద్ద కొమ్ములు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి వీళ్ళందరూ ఆ పసుపుని గ్యాదర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలా డిప్పల్లోకి బుట్టల్లోకి వీళ్ళందరూ గ్యాదర్ చేస్తున్నారు దున్నిన తర్వాత మనకి పసుపంతా ఇట్లా బయటికి వచ్చేస్తది నాగలతో దున్నారు కదా భూమిలో ఉన్నదంతా ఇట్లా బయటికి వస్తే వీళ్ళందరూ గ్యాదర్ చేస్తున్నారు చూసారా పసుపు ఎంత బాగుందో ఇట్లా ఈ పచ్చి పసుపుని మనం ఎండబెట్టుకొని ఫేస్ ప్యాక్ లోకి వాడతారండి ఉడకబెట్టింది కాకుండా ఇలా పచ్చి పసుపు పోతే ఫేస్ ప్యాక్ లోకి బాగుంటది ఎప్పుడైనా ఎవరికైనా దొరికితే ఇట్లా పచ్చి పసుపు తెచ్చి ఎండబెట్టుకోండి ఇది మనకి స్కిన్ కి రాసుకుంటే బాగుంటది చూస్తున్నారు కదా ఇట్లా భూమిలోకి ఎలా ఉందో పసుపు అంతా ఈ రైతు ఇక్కడ ఉడకబెట్టకుండా వేరే చోట వేరే పొలంలో ఉడకబెడతాడంట అందుకని ట్రాక్టర్ లో లోడ్ చేసి తీసుకెళ్తున్నారు దీనికి ఉడకబెట్టడం కూడా పెద్ద ప్రాసెస్ అందుకని ఒక చోటకి గ్యాదర్ చేస్తారు ఇదంతా ఆ ఉడకబెట్టేది కూడా మీకు చూపిస్తాను ఇవి తల్లివేరంట మనకి మెయిన్ ఇది రూట్ దీనికి మనకి తల్లివేరు దుంపకి పక్కన చిల్లలు వచ్చాయి ఇది చూసారా ఇవి చిల్లలు ఆ దుంపకి చుట్టూ మనకి చిల్లల్లాగా వస్తాయి మెయిన్ మనకి ఇవే ఇప్పుడు వీళ్ళు ఉడకబెడతారు చూద్దాం ప్రాసెస్ ఎలా ఉడకబెడతారు పొలంలో ఒక గొయ్యి తీసి ఆ గోతి మీద పసుపు ఉడకబెట్టే ఒక పాత్ర అంట ఇది ఆ పాత్రని ఆ గోతి మీద ఇట్లా పొయ్యిలాగా ఏర్పాటు చేసి ఆ దాంట్లో వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాడు ఆ బాయిల్ చేసేది కూడా మనకి ఆ నుప్పురాటకి అదంతా పసుపు తోటలో పసుపు ఎండిపోయింది ఆకు ఎండిపోయింది చూసారా ఆకుతోనే ఈ పసుపును ఉడకబెడుతున్నారు మళ్ళీ ఏయో కర్రలు అవి ఇవి కాదు పసుపు తోటలో ఆ పసుపు ఆకుతోనే ఈ పసుపుని ఉడకబెడుతున్నారు పసుపు ఉడకబెట్టడానికి వాళ్ళు బాక్స్ టైప్ లాగా ఏదో ఉంది కర్రలు కట్టారు రింగ్స్ ఉన్నాయి ఆ బాక్స్లోకి ఆ పసుపు గొమ్మలు ఎత్తుతారు ఆ బాక్స్లో పసుపు గొమ్మలు వేస్తున్నారు ఇక్కడ విన్యాసాలు చేస్తున్నాడు కదా తన పేరు జీవన్ మనకి ఈ వీడియో తీయటానికి చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ జీవన్ ఇప్పుడు ఉడకబెట్టడానికి తీసుకొస్తున్నారు పసుపుని ఇట్లా నలుగురు మనుషులు దాన్ని మోస్తున్నారు చాలా బరువు ఉంటుంది వెయిట్ అది పచ్చి కొమ్ము కదా ఇప్పుడు తీసుకొచ్చి ఇందాక మనం చూసాం కదా ఒక పొయ్యి ఆ పొయ్యి మీద పాత్ర దాని మీద మోత తీసేశారు ఇప్పుడు తెచ్చింది ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత అలా పెట్టేశారు దాన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలంట 10 నిమిషాలు ఉడకబెడితే కానీ మనకి పర్ఫెక్ట్గా పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండదంట చూస్తున్నారు కదా ఆ పసుపు ఆకతను పెడుతున్నాడు పొయ్యిలో వాటర్ చాటలేదని మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాడు తను అట్లా పొయ్యి పక్కన ఒక డ్రమ్ పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ వాటర్ కూడా హీట్ అయిపోద్దని కావాల్సినప్పుడు ఆ వాటర్ని దాంట్లో యాడ్ చేసుకుంటారు మళ్ళీ బయట నుంచి తెచ్చి మళ్ళీ ఆ డ్రమ్ నిండా వాటర్ పోసుకుంటున్నారు మళ్ళీ అవసరమైతే మళ్ళీ పోసుకోవటానికి అసలు చాలా వేడిగా ఉంటుంది అక్కడ ఆ పొగ వేడి చాలా కష్టం ఆ వర్క్ చేయటం కూడా అక్కడ పాపం చూస్తున్నారు కదా ఎలా మసులుతుందో
ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అట్లా మసిలిన తర్వాత వాటర్ లో చూసారు ఇందాక అట్లా నురగ వచ్చింది అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు అంట అట్లా పైకి లేపి బాక్స్ అంత వాటర్ అంత దిగిపోయిన తర్వాత వేరే చోట తీసుకెళ్లి వాటిని గుమ్మరిస్తారు చూడండి మనం డైలీ వాడతా ఉంటాం పసుపు ఇంత ప్రాసెస్ ఉంటదని అసలు మనకి ఎవరికీ తెలియదు ఇది చూసిన తర్వాత మనకి మన దగ్గరికి ఒక వస్తువు గాని ఏదైనా రాటాకి ఇంత ప్రాసెస్ జరుగుతదా అని ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా కష్టం అంటే ఇలా ఉంటదేమో అనిపిస్తుంది మనం ప్యాకెట్లు కొనుక్కొని వాడేసుకుంటా ఉంటాం పసుపు అంటే కానీ ఒక పసుపు పండించడానికి కానీ దాన్ని మనం చేతికి రావటానికి ఎంతమంది శ్రమ పడుతున్నారో చూస్తే కానీ అర్థం కావట్లా మనకి చూస్తున్నారు కదా ఎంత పొగ వేడి అక్కడ అసలు నించోలేకపోయాము చూస్తున్నారు కదా ఉడకబెట్టింది ఇట్లా కుప్పలు కుప్పలుగా పోసేస్తారు అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత వాటిని చదును చేస్తారంట ఇట్లా ఆ గిన్నెలోకి ఆ బాక్స్లోకి వేసుకోవటం ఉడకబెట్టడం తెచ్చి అట్లా గుట్టల్లాగా పోసేస్తారు ఇంకా తిని పని ఆ పసుపాకు ఆ పొయ్యిలో పెడతానే ఉన్నాడు పాపం మళ్ళీ బాక్స్ తెచ్చుకున్నారు మళ్ళీ పచ్చికొమ్మలు మళ్ళీ ఆ బాక్స్లోకి వేసుకుంటున్నారు వాళ్ళు జూన్ జూలైలో విత్తనం నాటుకోవచ్చమ్మా అది ఎన్ని రోజులకు మొలకెత్తు అది వచ్చేసి నెల రోజుల్లోపు మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత అది ఎదగడానికి ఏ మందు కొడతారు మన ఎదగడానికి పెస్టిసైడ్స్ పిండ్లు వాడుకోవచ్చు మందులేమో పురుగు మందులేమన్నా కావాలంటే పురుగు మందులు కూడా వాడుకోవచ్చు అది ఎన్ని రోజులకి కాయ అది వచ్చేసి మళ్ళీ ఫిబ్రవరి మార్చి జనవరి దగ్గర నుంచి ఒకటి వస్తుంది ఫిబ్రవరి మార్చి వరకు ఇదే టైంలో మళ్ళీ తీస్తాం ఈ నెల మార్చి కదా మార్చి వరకు ఫిబ్రవరి కాయ విడిగా పోసి చిల్ల విడి వేరు చేసేసి అప్పుడు వండించుకుంటాం అన్నమాట అది వచ్చేసి కాయ ముళ్ళు ముళ్ళుగా ఉండదు కాయ ఈ షైనింగ్ ఉండదు చిల్ల దాన్ని రెడ్డి చేసేసి వండిస్తాం తర్వాత దానికేమో మళ్ళీ మిక్స్ ఇది చేయాలి రోల్ రైస్ బుద్ధి మొత్తం ఈ చిల్ల టైప్లో అది కూడా వస్తుంది కాయ కూడా ఈ విధంగా అయిపోతుంది అది దీన్నే విత్తనంగా వేస్తారు చేలో విత్తనంగా వేసిన తర్వాత నెల రోజులకి ఇది మొలక వచ్చింది మొలక వచ్చిన తర్వాత దీనికి మందు కొడతారు పురుగు పట్టకుండా మొక్క బలంగా పెరగడానికి మందు కొడతారు మందు కొట్టిన తర్వాత ఇది ఫిబ్రవరిలోకి వచ్చేసరికి మొత్తం పొట్టులాగా తయారై తల్లిలాగా ఉంటుంది దీనికి కాసేది కాయ ఇది దీనికి చిల్లలాగా అంటుకొని ఇది వస్తుంది ఇలా అంటుకొని ఇలా వస్తుంది పంట ఎలా ఉన్నా సరే దాన్ని ఇట్లా నీళ్ళలో ఉడకబెట్టాలి ఇక్కడ చూడు చదునుగా చేసి అలా ఆరబెడతారు తర్వాత చదునుగా చేసి అలా ఆరబెడతారు నెల రోజులు దాన్ని ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత మిషన్తో లేక ఎద్దులకి కాడు కట్టి శుభ్రంగా పై పొరంతా పోయేటట్టుకి నీట్ గా చేసి అప్పుడు దాన్ని రోట్లో వేసి జల్లితే అప్పుడు పసుపయ్యి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.